నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. ఈ నెల 12-13 తేదీలలో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించే ఎంఆర్పిఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య మాదిగ కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ మహాసభలలో ఎంఆర్పిఎస్ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, కాబట్టి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలతో సహా మాదిగ జాతికి చెందిన ప్రతి బిడ్డ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికీ దేశంలో అంటరానితనం ఉందని, దానికి ప్రత్యేక ఉదాహరణ 14 ఇంద్రకుమార్ మేఘ్వల్ అనే దళిత బాలుడి హత్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మాందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామని, ఇప్పటికే విద్యాసంస్థల బంద్ ప్రకటించి విజయవంతం చేయడం జరిగిందన్నారు. బెల్లంపల్లిలో ఎంఆర్పిఎస్ బలోపేతానికి ఈ నెల 18 నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్తో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ సంజయ్ మాదిగ, జనగామ మల్లేష్ మాదిగ, బొంకూరి రామచందర్, ఒరికంటి రవీందర్, రత్నం ఐలయ్య, రామకృష్ణ, నర్సయ్య, శంకర్, ఉదయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుమార్ మేఘ్వాల్ హత్యపైన ఒక కుండలో నీళ్లు తాగిందని, అక్కడ ఉండబడే విద్యార్థి విస్తారసారంగా దాడి చేసి చంపడం అనేది ఈ దేశాన్నే చాలా బాధ పెట్టింది. ఈ విషయం పైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉండబడే ప్రధానమంత్రి స్పందించాలని మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి స్పందించకుండా 75 వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఏది నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారంటే, దేశం ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకుపోవాలి, 25 ఇంకా భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడిన నరేంద్ర మోడీ గారు దళితుల యొక్క పాత్ర, దళితుల యొక్క అంటరానితనాన్ని ఏ విధంగా రూపాపాలో మాట్లాడకపోవడం చాలా బాధకరం. అంతేకాకుండా ఏదైతే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఎంఆర్పిఎస్ ఏదైతే ఆవిర్భవించినప్పటికీ కూడా ఎస్సీల వర్గీకరణ సమస్య మీదే కాదు, దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలమైన మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో కొట్లాడి నేడు ఆరోగ్యశ్రీ అయితేనేమి, వృద్ధుల వితంతుల వికలాంగుల పింఛన్లు అయితేనేమి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితేనేమి, ఏ దళిత గిరిజన బహుజన మహిళకు అన్యాయం జరిగినా, ఏ దళిత బహుజన మైనార్టీ బిడ్డలకు అన్యాయం జరిగినా కూడా ప్రశ్న